చెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో చాలామంది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకునేటప్పుడు వెల్లుల్లిపాయ పైన ఉండే ఆ తొక్క తీయడం చాలా కష్టంగా ఉంటుంది, అది పెద్ద టాస్క్. అది దానికోసం ఏంటంటే సింపుల్ చిట్కా. మనం అంటే ఒక పూట ముందుగా మనం ఆ వెల్లుల్లిపాయలను ఒక పాలిథిన్ కవర్లో వేసేసి, లేకపోతే ఒక స్టీల్ డబ్బాలో కానీ వేసేసి, మూతున్న దాంట్లో ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం మరుసటి రోజు తీసేసి మీరు పొట్టు తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. అంటే కొంచెం ఆ చలువ వల్ల కొద్దిగా మెత్తబడిపోయి ఈజీగా వస్తుంది. ఇది ఏంటంటే మనకు ఒక్కొక్కసారి మార్కెట్లోకి కొత్త వెల్లుల్లిపాయలు గడ్డలు వస్తుంటాయి కదా, సో వాటితో కొంచెం కష్టమవుతుంది. కొంచెం పాతగా ఉండేసి మనకి రెగ్యులర్గా వాడే వాటికి ఈ చిట్కా అనేది బాగా పనిచేస్తుంది.